catch a few rays. Catch a few rays. ఇదొక ఇడియం జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎండలో ఉండడం, అంటే సన్ బాత్ చేయడం, ఎండలో కూర్చోవడం, పడుకోవడం, లేదా వాక్ చేయడం. నీ మీద ఎండ పడినట్టయితే నువ్వు నిజంగా క్యాచింగ్ ఏ ఫ్యూ రేస్ అన్నట్టే. ఉదాహరణ చూద్దాం. ఫస్ట్ వన్, హీ స్పెండ్ ది ఎర్లీ మార్నింగ్ ఆన్ ద బీచ్ క్యాచింగ్ సమ్ రేస్. పొద్దున్నే బీచ్లో నడుస్తుండో ఎందుకంటే ఆయనకు సూర్యరశ్మి కావాలి. క్యాచింగ్ సమ్ రేస్ అని అన్నాం అనమాట అందుకని. సెకండ్ వన్, ఐ థింక్ ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ అవుట్ సైడ్ అండ్ క్యాచ్ ఎ ఫ్యూ రేస్. నేను బయట కూర్చొని ఎండలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతా ఎందుకంటే నాకు ఎండ కావాలా అని అంటున్నమాట. అందుకనే క్యాచ్ ఎ ఫ్యూ రేస్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, నౌ దాట్ ఇట్స్ సన్నీ అగైన్ ఆఫ్టర్ సో మెనీ రెయినీ డేస్ వీ షుడ్ గెట్ అవుట్ అండ్ క్యాచ్ సమ్ రేస్. చాలా రోజుల వర్షం తర్వాత ఈరోజు సూర్యుడు బయటకు వెళ్ళిండు, మనం వెళ్ళి ఎండలో ఉండాలి. అందుకనే క్యాచ్ సమ్ రేస్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఐ లవ్ లయింగ్ ఆన్ ద బీచ్ అండ్ క్యాచింగ్ సమ్ రేస్. చాలా దేశాలలో బీచ్లలో పడుకొని ఎండ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట, ఎండలో స్నానం చేస్తుంటారు. అందువల్లనే క్యాచింగ్ సమ్ రేస్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, వీ వాంటెడ్ టు క్యాచ్ సమ్ రేస్ బట్ ద సన్ నెవర్ కేమ్ అవుట్ ద హోల్ టైమ్ వీవర్ దేర్ ఐ వెంట్ టు హవాయి టు బ్యాగ్ సమ్ రేస్. ఎండ కావాలని మాకుంది కానీ మేము ఉన్న ప్రదేశంలో అసలు ఎండే రావట్లేదు. ఇది ఏం చేసినాం, హవాయి దీవిలోకి వెళ్ళి ఆ సముద్రం ఒడిన ఎండను కొంచెం ఆస్వాదించడం, అంటే ఎండ స్నానం చేసినాం, అంటే సన్ బాత్ చేసినాం అని చెప్తున్నాం అనమాట. ఇక క్యాచ్ ఎ ఫ్యూ రేస్ అనే ఇడియం ఎలా వాడుకలో వచ్చిందంటే మనం ఈ ఇడియం నుంచి అర్థం చేసుకోవచ్చు. రేస్ అంటే ఇక్కడ మనకు సన్ రేస్ అనమాట, అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలనే రేస్ అని అంటాం అనమాట. క్యాచ్ ఎ ఫ్యూ రేస్ అంటే సూర్యకిరణాలను మనం ఆస్వాదించడం, అంటే ఎండలో ఉండడం, ఎండను ఆస్వాదించడం, ఎండ అవసరాన్ని మనం తెలుసుకోవడం అనమాట. అందుకనే క్యాచ్ ఎ ఫ్యూ రేస్ అని అన్నాం అనమాట. అంటే ఏంటి, ఎండ కావాలి, ఎండ అవసరము, ఎండలో ఉండడము, సన్ బాత్ చేయడాన్నే క్యాచ్ ఎ ఫ్యూ రేస్ అని అంటాం అనమాట.